अरे कृष्ण माता जी अंदर की। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिके। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मनमिप्पुडु మూడవ స్కందంలో 31వ అధ్యాయము 38వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః త్రీమయ్యా జయినో దిశాం త్రీమయ్యా జయినో దిశాం యాకరోతి సదాక్రాంతాత్ యాకరోతి పదాక్రాంతాన్ భ్రూవిజృంభేణ కేవలం స్త్రీ రూపమున గల మాయ యొక్క మహత్తర శక్తిని గాంచుము. కేవలం తన కనుబొమ్మల కదలికచే ఆమె విజయములగు వీరులను సైతము తన గుప్పిటిలో ఉంచుకునగలదు. క్లియోపాత్ర సౌందర్యంచే గొప్ప చక్రవర్తియే ఆకర్షితుడైన వైనము ప్రపంచ చరిత్రలో కలదు. అటువంటి సంఘటనలు ఇంకనూ పెక్కుకలవు. స్త్రీ యొక్క మోహకార శక్తిని గూర్చియు దానిచే పురుషుడు ఆకర్షితుడగుటయనడి విషయమును గూర్చియు మనుజుడు అధ్యయనము కావించవలెను. అది దేని నుండి ఉత్పన్నమగుతున్నది? వేదాంత సూత్రం ప్రకారము సమస్తము దేవదేవుని నుండి ఏ ప్రభవించినది? జన్మాదస్యాయతః అనగా భగవానుని అనగా పరమ పురుషుడు లేదా బ్రహ్మము లేదా పరతత్వము నుండియే సమస్తము ఉత్పన్నమవుచున్నది. కనుక స్త్రీ యొక్క మోహక శక్తి మరియు పురుషుడు ఆకర్షణకు లోనగుట యనునవి ఆధ్యాత్మిక జగమున దేవదేవుని యందును నిలిచియుండి అతని దివ్య లీలల యందు తప్పక ప్రదర్శితమగుచుండును. ఇక్కడ స్త్రీ యొక్క ఆకర్షణకి ఏ విధంగా ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప వీరులైనా, ఎంత గొప్ప తెలివితేటలున్న వాళ్ళైనా, ఎంత శక్తివంతులైనా ఏ విధంగా ఆకర్షితమవుతావనో అని చెప్తున్నారండి. ఆ ఆకర్షితం అంట స్త్రీ ఏమీ చేయకపోయినా కేవలం కనుబొమ్మల సైగతోనే ఆమె మోహంలో పడిపోయే పరిస్థితిలో ఉన్నారు లోకము. దానికి మన ఆయన గొప్ప చక్రవర్తి అండి. రోము ప్రపంచంలోనే ఆయన అప్పుడు చాలా గొప్పగా ఉన్నారు ఆ చక్రవర్తి. క్లియోపాత్ర అందానికి దాసోహం అయిపోయాడనమాట. ఆ విధంగా ఒక భగవంతుడు సృష్టించిన సృష్టిలోని ఒక జీవి స్త్రీ. ఆ జీవిని సృష్టించిన భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడు, ఈ సృష్టి సృష్టికర్త ఇంకెంత బాగా అందంగా ఉంటాడని ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పాట, అందమైన పాట ఏదైనా సినిమాలో విన్నాం అనుకోండి, ఏదైనా మ్యూజిక్ విన్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఎంత మంచి పాట రాశారు, ఎవరిది రాసింది, ఆయనకి ఎంత గొప్ప భావం ఉందో కదా, ఆయనకి ఎంత గొప్ప భావం ఉండబట్టి ఆయన ఇంత మంచిగా రాయగలిగారు అని అనిపిస్తుంది, అంతే కదండి. కానీ ఆ పాట యొక్క ఆ కవిని గురించి ఆలోచిస్తాం. అందుకే ఏ విషయం చూసినా గానీ అందులో ఎవరు మూలము, ఎవరైనా హీరో ఫైటింగ్ చేశాడనుకోండి సినిమాల్లో ఏం చేస్తాం, ఆ హీరో, ఇప్పుడు మనం చూడండి హీరోలు సినిమాల్లో బాగా ఫైటింగ్ చేస్తారు, ఆ పైనుంచి కింది నుంచి దూకినా వాళ్ళకి ఏమీ అవ్వదు. అదేంటి, మనము కొంచెము కొంచెం ఎక్కువ వాకింగ్ చేసినా, ఎక్కడికైనా బజార్కి వెళ్ళి వచ్చినా, ఆడవాళ్ళకి ఎక్కువ ఫంక్షన్స్ కంటే వెళ్ళడం ఇష్టం కదండి. ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తే ఆడవాళ్ళు ఎంత కలిసిపోతారు,
మరి ఏంటి ఆ హీరో ఎంత ఫైటింగ్ చేసినా అలసిపోడు ఏమీ కాదు ఎందుకు అంటే వాళ్ళు అంతగా ఫిట్నెస్ తెచ్చుకుంటారనమాట మనం ఏం చూస్తాం మళ్ళీ ఆ హీరో ఫైటింగ్ అంత బాగా తెచ్చుకున్నాడు ఆయనకి ఏముంది ఆయన దగ్గర టాలెంట్ అని మనం ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది వాళ్ళు ఇంత చేయడానికి స్క్రీన్ ముందల వెనకాల ఎంత కష్టపడతారు అని వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది డే అంతా వాళ్ళు ఎలా షెడ్యూల్ చేసుకొని ఉంటారు ఆ వాళ్ళు ఇంత డే అంత చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఫిట్నెస్ కి ఎంత చేసి ఉంటారు అనేవన్నీ మనం ఆలోచిస్తాం అన్నమాట అదే మనము ఈ సృష్టిలోని ఒక జీవి యొక్క అందానికే మనం అంత మోహ పరవశులం అయిపోతున్నామే ఆ జీవిని సృష్టించిన సృష్టికర్త ఇంకా ఎంత అందంగా ఉంటాడు ఆ జీవి ఇలా సృష్టిస్తేనే ఇంత అందంగా ఉంటుంది అని ఆ భగవంతుడికి ఆ సృష్టించిన సృష్టికర్తకి తెలిసే ఉండాలి కదా ఆయనకు అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మనము ఈ సృష్టిలోని ఒక ప్రత్యేక ఒక స్త్రీ అనే కాకుండా ఏ విషయాన్ని చూసినా ఇంత గొప్ప నాలెడ్జ్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అప్పుడు మనం భగవంతుడికి భగవంతుడి యొక్క తెలివితేటలకి మళ్ళీ ఇప్పుడు ఏదైనా తెలివితేటలకి మోహపరుషులు అవుతాము ఇంకొకటి ఏదైనా ఈ సృష్టిలో ఆయన సృష్టించిన జీవే ఒక ఇంత అందంగా ఉంటే ఇంకా భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడు అనే విధంగా మనము ఆలోచిస్తే ఎవరు కూడా ఈ ఈ సృష్టిలోని ఒక జీవి యొక్క అందానికి దాసోహం అవరన్నమాట కేవలం ఈ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని చూసి ఆ ఆయనను చూసి మనము మోహపరవశులం అవ్వాలి అదే చెప్తున్నారనమాట ఆ ఈ మొత్తము సృష్టి ఎంత గొప్పగా సృష్టించారు భగవంతుడు ఆయనకి ఎంత తెలివితేటలు ఉండాలి ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇంత బ్యూటిఫుల్ గా సృష్టించాడు ఈ మొత్తం సృష్టిని ఆయన ఆయనకి ఇంకా ఎంత అందంగా ఉంటాడు ఆయనకి ఇంకా ఎంత ఎన్ని విషయాల గురించి నాలెడ్జ్ ఉంది అంటే ఒక బ్యూటీ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎవరికండి భగవంతుడికి ఎందుకంటే ఆయనకు అది తెలుసు ఆయనలోనే అది ఉంది ఈ భగవంతుడు సృష్టించిన సృష్టిలోనే ఈ స్త్రీలు పురుషులు వాళ్ళ మధ్య ఆకర్షణ ప్రేమ అన్ని ఆయనలో ఉన్నాయి అన్నమాట ఆయననే మనం కనుక ప్రేమిస్తే ఈ స్త్రీ పురుషుల ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైన ప్రేమని మనము భగవంతుడి నుంచి పొందగలం నెక్స్ట్ పేరాలు ఏం చెప్పారు చూద్దామండి భగవానుడు పరమ పురుషుడు సాధారణంగా పురుషుడు స్త్రీచే ఆకర్షణుడు కావాలనని కోరుచుండును అదే స్వభావము దేవదేవుని ఎందునో గోచరించును సౌందర్యతయగు స్త్రీచే అతడు ఆకర్షితుడు కావాలనని కోరును కానీ ఇక్కడ ప్రశ్న ఏమనగా అతడు స్త్రీ సౌందర్యం చే మోహితుడు కాగోరినచో సాధారణ స్త్రీ అతనిని మోహింపచేయునా అది అసాధ్యమైన విషయము పరబ్రహ్మమునిడ ఆకర్షితులైనచో మాతాజీ సౌండ్ తగ్గిపోయింది వాయిస్ వినబడట్లేదు మీది అవునా మాతాజీ ఒక్క నిమిషం ఇంకా సైడ్ నుండి కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఏమి వినపడదు మాతాజీ ల్యాప్టాప్ లేదు మాతాజీ మాకు చాలా కరెక్ట్ గా వినిపిస్తుంది ఓకే ఓకే మాకు అసలు వినబడట్లేదు అసలు మాట వినబడదు ఏదో హారన్ సౌండ్ లాగా వినిపించింది ఓకే అందరూ మ్యూట్ చేయండి మాతాజీ అప్పుడు నేను చదువుతాను ఏమన్నా మళ్ళీ వినపడకపోతే చెప్పండి సౌందర్యవతియగు స్త్రీచే అరుదుగను అతడు ఆకర్షితుడు కావాలనని కోరును కానీ ఇచట ప్రశ్న ఏమనగా అతడు స్త్రీ సౌందర్యముచే మోహితుడు కాగోరినచో సాధారణ స్త్రీ అతనిని మోహింపచేయునా అది అసాధ్యమైన విషయము బ్రహ్మము నిడ ఆకర్షితులైనచో భౌతిక జగమునందున్న పురుషులు కూడా స్త్రీ ఆకర్షణ నుంచి బయటపడి ఉందరు హరిదాస ఠాకూరులు వారి వృత్తాంతమదియే నడిరేగిన ఒక సౌందర్యవతియగు వేశ్య ఆయన్ను ఆకర్షింప యత్నించను కాని ఆయన భక్తియుత సేవలో అనగా దివ్యమగు కృష్ణ ప్రేమలో నెలకొని ఉన్నందున ఆమెచే మోహమునకు గురి కాలేదు పైగా అతను తన దివ్య సాంగత్యముచే ఆయన ఆ వేశ్యను ఒక గొప్ప భక్తురాలిగా మార్చిరి అనగా ఈ భౌతిక ఆకర్షణము నిక్కముగా భగవాన్ని ఆకర్షింపబోదు
కనుక శ్రీకృష్ణ భగవానుడు స్త్రీచే ఆకర్షింపబడగోరినప్పుడు తన శక్తి నుండియే అట్టి స్త్రీను సృజించవలెను. ఆ రీతి సృజించిన స్త్రీయే రాధారాణి. ఆమె కృష్ణ భగవానుని లాదిని శక్తి వ్యక్తీకరణమని గోస్వాములు వివరించిరి. దేవదేవుడు దివ్యానందమును కోరినప్పుడు తన ఆంతరంగిక శక్తి నుండియే స్త్రీరత్నమును సృజించును. అనగా స్త్రీ సౌందర్యముచే ఆకర్షితుడ మాగుట ఎనున్నది సహజమే. ఏలయన అది ఆధ్యాత్మిక జగమునందు కలదు. కానీ భౌతిక జగమున ఆ ఆకర్షణము విపరీతముగా ప్రతిబింబించుట వలన పెక్కు ఉన్మాదములు గోచరించున్నవి. ఇక్కడ చెప్తున్నారండి, భగవానుడు కూడా ఏ విధంగా పురుషుడు స్త్రీచే ఆకర్షించబడతాడో భగవానుడు కూడా స్త్రీచే ఆకర్షించబడతాడు. ఆయనకి కూడా ఆ స్త్రీ అంటే ఇష్టము అని చెప్తున్నారు. అంటే భగవంతుడు స్త్రీలను చూసి ఆకర్షించబడడం ఏందండి అని మనకు అనిపించవచ్చు. అంటే ఆయన ఆకర్షణ ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుడికి ఆ భగవంతుడికి ఇక్కడ ఏం చెప్పారండి, ఇక్కడ కృష్ణ భగవానుడు దివ్య ఆనందమును కోరినప్పుడు, దివ్య ఆనందముని కృష్ణ భగవానుడు కోరినప్పుడు ఆయన ఏం చేశాడండి, ఆయనలోంచే ఆయన హ్లాదిని శక్తి, ఆయన అంతర్గత శక్తి మూడు విధాలుగా ఉంటుందండి. ఒకటి సంధిని శక్తి, ఇంకొకటి సంచి శక్తి, మూడవది హ్లాదిని శక్తి. ఈ హ్లాదిని శక్తే రాధారాణి అన్నమాట. ఆ హ్లాదిని శక్తి భగవంతుల్లో ఉన్న అంతర్గత శక్తిలో ఒక శక్తి అయిన హ్లాదిని శక్తి రాధారాణిలాగా ఆ ఉద్భవించిందనమాట. ఆ రాధారాణిని ఆయన ఎంతో ప్రేమించారు. అయితే ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉంది అంటే ఈ భౌతికమైన ప్రేమ లాంటిది కాదనమాట. భౌతికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే అది స్వార్థంతోనూ ఉన్మాదంతోనూ కూడి ఉంటుంది. ఇప్పుడు ఉన్మాదంతోని అంటే ఇప్పుడు చూడండి, ఈ ఈ స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణలో మనము ఆ స్త్రీ దక్కకపోతే ఆ స్త్రీ ఇంకా ఎవరికి దక్కొద్దు, ఆమె అసలు సంతోషంగా ఉండొద్దు అని ఆమెని టార్గెట్ చేసే ఉన్మాదం స్థితిలోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది ఓకే అండి. మరి స్వార్థం ఏంటి అంటే ఈ లోకంలో మనం స్వచ్ఛమైన ప్రేమ అనేది ఆ స్త్రీ పురుషుల మధ్య అంటే వాళ్ళు ఇద్దరు ప్రేమికులే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, అది స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంది అని అనడానికి అని అని మనం చెప్పలేము. ఏ విధంగా అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బంధంలో బంధింపబడి ఉంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట. భర్త అంటే ఇంటిని మంచిగా ఆ సరిగ్గా భార్య మంచిగా చూసుకోవాలి, ఇంటిని భర్త వాళ్ళ యొక్క అన్ని అవసరాలని తీర్చాలి అనేది ఇద్దరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక భార్య కానీ భర్త కానీ వాళ్ళ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదనుకోండి, అప్పుడు మనకి వాళ్ళ మీద ప్రేమ తగ్గుతుందా పెరుగుతుందా అండి? మనము సరిగ్గా పట్టించుకొని భర్త అంటే ఎవరికి ఏ భార్యకి నచ్చదు. కొన్ని రోజులు ప్రేమగా ఉన్నా తర్వాత ఆ ప్రేమ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అదే విధంగా భర్త కూడా అంతే. కానీ ఈ భగవంతుడి యొక్క ప్రేమ ఆ రాధారాణి మీద, రాధారాణికి భగవంతుడి మీద ఏ విధంగా ప్రేమ ఉంటుందంటే వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమీ కోరుకోరు అన్నమాట. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమిస్తారు. ఆ రాధారాణితోని ఆ ఒక సఖి అడిగిందంట, మేబీ లలిత సఖిని కావచ్చు, మీరు కృష్ణ భగవానుడి కంటే చాలా ఆ తెల్లగా ఉంటారు, అంటే బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటారు మీరు, కృష్ణుడేమో చాలా నల్లగా ఉంటాడు, మీరేమో ఎప్పుడు కృష్ణుడి ధ్యాసలోనే ఉంటారు తప్ప మీకు ఇంకొక ధ్యాసే ఉండదు, కానీ కృష్ణుడికేమో ఎంతమంది గోపికలు ఉన్నారు, ఈ వ్రజధామంలో ఉన్న గోపికలందరికీతోని మాట్లాడతారు కృష్ణుడు, వాళ్ళందరితోని ఆ రాస నృత్యం చేస్తాడు, మీరొక్కళ్ళే ఆ కృష్ణుడికి ఏమన్నా ఆ ఎక్కువ దగ్గర అనుకుంటున్నారా, కృష్ణుడు అందరితోనే ఉంటున్నాడు, ఆయనకు అంతమంది గోపికలు ఉన్నారు, మళ్ళీ కృష్ణుడికి ఏమైనా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా మీకంటే
ఆ రాజారాణి చాలా తెలియగలదంట. రాజారాణి ఏ విషయంలో అయినా కృష్ణుడికే సలహాలు ఇవ్వదన్నమాట, ఇవ్వగలదన్నమాట. అంత గొప్ప తెలివితేటలు మీకున్నాయి. ఏ విధంగా చూసినా ఆ మీరు ఎప్పుడు ఎప్పుడు రాధాకృష్ణ కలుసుకోవాలన్నా కానీ రాధారాణియే టైంకి వచ్చేదంట, కృష్ణుడు మాత్రం వచ్చేవాడు కాదంట. మళ్ళీ ఆమె నిరంతరం కృష్ణుడి యొక్క ధ్యాసలోనే ఉండేది. మీరు ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కదా, మరి మీ కృష్ణుడు అంటే అంత ఎందుకు ఇష్టము అని అడిగితే ఆమె చెప్పిందంట, కృష్ణుడు నాకు ఎందుకు అంత ఇష్టం అంటే కృష్ణుడు నాకు ఇష్టం అంతే. ఎందుకు ఇష్టము, అది ఎలాంటి ఇష్టము అనే రీజన్స్ ఏం లేవన్నమాట. నాకు కృష్ణుడు ఇష్టము అంటే ఇష్టం అంతే. మనం అలా చెప్తామండి మన భార్య భర్తల బంధంలో, నాకు ఇష్టం అంటే ఇష్టం అంతే, ఎందుకు కోపం అంటే ఒక 100 లిస్టు, ఎందుకు ఇష్టం అంటే ఒక 100 లిస్టు చెప్తాం అన్నమాట. అంతేగాని ఆ ఇంత స్వచ్ఛమైన ప్రేమ అనేది ఈ భూలోకంలో ఉండదు. ఒకవేళ నీకు ఆ ఆకర్షణ కావాలంటే భగవంతుడి యొక్క ఆకర్షణ మించిన ఆకర్షణ ఉండదు. నువ్వు ప్రేమని పొందాలన్నా భగవంతుణ్ణి ఇచ్చినంత ప్రేమ మనకి ఎవరూ ఇవ్వలేరన్నమాట. అదే విధంగా భగవంతుడు కూడా మనకి ప్రేమని ఇస్తాడు. ఏమి కావాలండి భగవంతుడికి, ఆయన సృష్టించిన సృష్టిలోని మొత్తము ఆయన గోలోక బృందావనంలో ఎన్నో నదులు, ఎన్నో పూలు, ఆ ఎన్నో ఆ తులసాకులు ఉన్నాయి. మనం ఏం చేస్తాము, ఆయన ఇచ్చిన సృష్టిలోనే ఏదో ఒకటి కొంచెం తీసుకుపోయి ఒక తులసాకు, లేకపోతే కొన్ని నీళ్లు, లేకపోతే ఒక కొంచెం పండు, లేకపోతే ఏదన్నా ప్రసాదం, అంతే కదండి మనం దేవుడికి సమర్పించుకునేది. దానికే ఆయన మనని ఎంత ప్రేమిస్తున్నాడంటే మన తల్లిదండ్రులు, మన లైఫ్ పార్ట్నర్ కంటే ఎక్కువగా భగవంతుడు ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమని అర్థం చేసుకునే శక్తి, దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి మనకు లేదు. అందుకనే ఆయన ప్రేమ, భగవంతుడి ప్రేమ మనకి అర్థం కావట్లేదు అన్నమాట. స్వచ్ఛమైన ప్రేమ అనేది భగవంతుడి దగ్గర నుంచే దొరుకుతుంది. మనుజుడు భౌతిక సౌందర్యంచే ఆకర్షితుడగుటకు బదులు రాధాకృష్ణుల సౌందర్యంచే ఆకర్షితుడైనచో భగవద్గీత వాక్యమగు పరం దృష్ట్వా వివర్తతే అనున్నది సత్యము కాగలదు. రాధాకృష్ణుల దివ్య సౌందర్యంచే ఆకర్షితుడైనప్పుడు మనుజుడు ఇక లౌకిక స్త్రీ సౌందర్యంచే ఏ మాత్రము ఆకర్షితుడు కాబోడు. రాధాకృష్ణుల అర్చనకు ప్రత్యేక విశేషం అది. యమునాచార్యులు వారిని ధ్రువపరిచిరి. రాధాకృష్ణుల సౌందర్యంచే ఆకర్షితుడై ఉన్నందున స్త్రీ ఆకర్షణకు ఆలోచన కలిగినంతనే ఆ భావము నేను ఏవగించుకుందును అని ఆయన పలికిరి. మదన మోహనునిచే అనగా శ్రీకృష్ణుడు మరియు అతని రాణుల సౌందర్యముచే ఆకర్షితమైనప్పుడు బద్ధజీవన పుష్కములు అనగా స్త్రీ సౌందర్యము మనలను ఆకర్షింపజాలదు. ఈ లోకంలో చాలా మందికి ఈ భగవద్గీతలో మనం చెప్పేయి, ఆ భాగవతంలో చెప్పేయి, మనం ఈ యొక్క జీవి ఏ విధంగా జీవించాలి అనే విషయాలు చెప్తే అందరికీ నచ్చుతాయండి. కానీ చెయ్యాలనే ఉంటుంది, కానీ వాళ్ళు చెయ్యలేరు. అది ఆచరించాలనే ప్రతి జీవికి ఉంటుంది. ఇవి మంచి పద్ధతులు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అదే ఆచరించాలి, ఆ అదే మన జీవిత పరమార్థంగా ఉంచుకోవాలని కోరిక ఉన్నా అది చెయ్యలేమన్నమాట. చెయ్యలేక ఏం చేస్తారంటే ఏదో ఒక వంకలు వెతుక్కోవడము, ఇంకా ఎక్కువ ఉంటే ఆ కోపగించుకోవడము, ద్వేషించడం కూడా చేస్తారు, ఏదో ఒకటి అనడము. కానీ వాళ్ళందరికీ మనసులో ఉంటుంది, కానీ వాళ్ళు అది పాటించలేరు అన్నమాట. పాటించలేని స్థితికి ఎందుకు వస్తున్నారు? ఆ ఇప్పుడు భగవద్గీతలో మనకు చెప్పారు స్త్రీ ఆకర్షణ కంటే భగవంతుడి ఆకర్షణ ఎక్కువ అని. హరే కృష్ణ మాతాజీ, మనకు అదే విధంగా ఉంటుందండి. కానీ అసలు ఎవరికి కూడా తెలియదన్నమాట ఏ విధంగా ఈ మోహం నుంచి బయటపడాలి, స్త్రీ పురుషుల ఆకర్షణ నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది అసలు ఎవరికి తెలియదు. ఆ చెప్పినా గానీ నమ్మే స్థితిలో ఉండరన్నమాట. ఇది నమ్మడానికి ఆ వాళ్ళకి సాధ్యం కాని స్థితిలో ఉంటుంది. ఎందుకంటే అసలు కృష్ణ భగవానుడే మదన మోహనుడు అనే పేరే ఉంది కదా, ఆయననే అంతమంది స్త్రీలతో ఉన్నప్పుడు ఆయనని పూజిస్తే, ఆయనని ప్రేమిస్తే మనకెందుకు ఇలాంటి భౌతికమైన కోరికల నుంచి విముక్తి దొరుకుతుంది అని మా వాళ్ళు ప్రశ్నించుకుంటారన్నమాట.
ఈ విషయము మనం అర్థం చేసుకోవాలంటే మదన మోహన్ని ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో నీ భౌతికమైన మోహం నుంచి మనం బయటపడతాము అనే విషయము మనం జీర్ణించుకోవాలి అంటే ముందు కృష్ణ భక్తిలోకి రావాలి. కృష్ణ భక్తిలోకి వచ్చి కృష్ణ భక్తుడైన వాళ్ళకే విషయం అర్థమవుతుంది, కానీ సామాన్యులకు చెప్తే అసలు ఇది నమ్మలేని విషయంగా అనిపిస్తుంది అన్నమాట. కృష్ణ భగవాన్ని ప్రేమిస్తే అంత ఉన్నతంగా ఉండగలరా అంటే అది కేవలం భక్తులకు మాత్రమే అర్థమవుతుంది, కేవలం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 39వ శ్లోకము. సంగం నా కురియాత్ ప్రమాదా సుజాతు, సంగం నా కురియాత్ ప్రమాదా సుజాతు, యోగస్యాపారం పరమారురుక్షు, యోగస్య పారం పరమారురుక్షు, మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో, మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో, వదంతియా నిరయద్వారమస్య, వదంతియా నిరయద్వారమస్య. అది మాతాజీ మీరు పర్పోర్ట్ చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. నా సేవ ద్వారా ఆత్మానుభూతిని బడసి యోగపు అత్యున్నత స్థాయికి చేరని అభిలషించువాడు ఆకర్షణీయురాలకు స్త్రీతో ఎన్నడూ సాంగత్యము నిరపరాదు. ఈలయన ముముక్షు భగవానికి అట్టి స్త్రీ నరకద్వారం అని శాస్త్రమునందు తెలుపబడినది. పర్పడ్ చదవమంటారా మాతాజీ మీరు అనేది? చదవండి మాతాజీ. యోగం పరాకాష్ఠయే పూర్ణమ కృష్ణ భక్తి భావము. భక్తితో శ్రీకృష్ణుడినే సదా తలుచువాడు యోగులందరిలోనూ పరమశ్రేష్ఠుడని పలుకుచు భగవద్గీత ఈ విషయమును ధృవపరిచినది. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను నొచ్చుచు భౌతిక కల్మషము నుండి దూరమైనప్పుడు మనుజుడు భగవతత్వ జ్ఞానమును అవగతం చేసుకుని భాగవత మందుల ప్రథమ స్కందపు 2వ అధ్యాయం నందు తెలుపబడినది. ఓకే మాతాజీ. మనము ఇప్పుడు 6వ అధ్యాయము ధ్యాన యోగం గురించి చర్చిస్తున్నాం కదండి మార్నింగ్ భగవద్గీత క్లాస్ లో. చెప్తున్నారన్నమాట ఒక యోగి యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవాను చేరుకోవడం, శ్రీకృష్ణ భగవాను ధ్యానించడము, ఆయన్ని స్మరించడమే ఒక యోగి యొక్క పరమ లక్ష్యం. ఆయనే ఇంకెవరండి, యోగులందరిలోకి పరమశ్రేష్ఠుడు ఎవరు అంటే కృష్ణ భగవాను యొక్క భక్తుడే యోగులందరిలో పరమశ్రేష్ఠుడు. అసలు యోగి అంటే ఎవరు మాతాజీ? మనం చాలా సార్లు చర్చించాం కదా యోగి అంటే ఎవరు చెప్తారు? యోగి అంటే విధి నియమాలన్నీ కరెక్ట్ గా తూచే తప్పకుండా పాటించడం, అన్ని పనులు కూడా కృష్ణ సెంట్రిక్ గా చేయడం, కృష్ణుణ్ణి ధ్యానించడం, కృష్ణుణ్ణి చేరుకోవాలి అని అన్ని సాధనలు చేయడం, హరే కృష్ణ జపం ద్వారా. అంటే అష్టాంగ మార్గం ముందు కష్టంగా ఉండే కదా మాతాజీ, అట్లాంటి చేయడం. దానివల్ల ఒక యోగికి ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి మాతాజీ. వాళ్ళని పరమాత్మ సంధానం చేసే ప్రక్రియనే యోగము అంటారు. అట్లాంటిది చేసే వాళ్ళను నిజమైన యోగులు అనేసి అంటారు. పరమాత్మను మనము తెలుసుకోవడమే, మనలో ఉన్న పరమాత్మను మనం తెలుసుకోవడమే యోగము. ఆ తెలుసుకున్న పరమాత్మని మనం ఏ విధంగా అర్చించాలి, పూజించాలి అనేది ఆయనే మాకు మనకి తెలియచేస్తారు. మనలో మనకు వెళ్ళిపోయి పరమాత్మని మనము శోధించే దాన్ని యోగి అంటారు, నిజమైన యోగి అంటారు మాతాజీ. అవును మాతాజీ, మనము భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నమే యోగి. ఆ ప్రయత్నం చేసేవాడు ఆ చేయడమే యోగము అవుతే ఆ ప్రయత్నం చేసేవాళ్ళని యోగి అంటారన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే యోగులందరిలోకి పరమశ్రేష్ఠుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానునే దేవాది దేవుడు అని తెలుసుకొని భక్తితోని ఆయనని పూజించి ఆయన ధామానికి చేరుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్లే పరమశ్రేష్ఠమైన యోగులు అన్నమాట.
ఆ విధంగా మనము శ్రీకృష్ణ భగవానుణ్ణి భక్తియుత సేవ చేయడం వలన మనం ఏం జరుగుతుంది అంటే భౌతికమైన కల్మశాల నుంచి మనం దూరం అవుతాము అని చెప్తున్నారు. భౌతిక కల్మశాల నుంచి దూరం అవడం అంటే ఏంటండి? మనము చెప్పుకునే మాతాజీ ఇప్పుడు స్త్రీ సాంగత్యము ఇవన్నిటి నుంచి ఆకర్షణ నుంచి మనం విడిపడిపోతుంది. అవి 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 ఒక్కటే కాదండి మాతాజీ, అది కల్మశాలు అంటే ఇవన్నీ బయట కనిపించే కల్మశాలు. అవి కూడా కాకుండా మనలో ఎప్పటి నుంచో తెలియకుండా ఇప్పుడు మనం ఉన్నాం మాతాజీ. ఈ స్త్రీ ఆకర్షణ అనేది మనకు మనకు మనం ఎప్పుడు 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్ పాటిస్తాం కదా, అవన్నీ మనం అందరం పాటిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి స్త్రీ మనకి ఎలాంటి ఎవరి మీద ఆకర్షణ లేదు, మనము ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తున్నాము. మనము మామూలుగా మనము ఇస్కాన్ డివోటీస్ ఎలా ఉంటారు అవన్నీ మనం పాటిస్తున్నాం. అయితే మనలో కల్మశాలు లేవా? శుచిత్వము, దయా, మౌనము, మీరు మొన్న క్లాస్ లో చెప్పిన బుద్ధి, సౌభాగ్యము, బిడియము, యశస్సు, ఇవన్నీ మనము దాన్ని కోల్పోకుండా ఉండడమే అసలైన భౌతిక కల్మశాల నుంచి బయటికి రావడము అని. ఇవన్నీ మన భౌతికంగా ఇవన్నీ మనకు అట్రాక్షన్ అయిపోతున్నాయి. సో దాని నుంచి క్షమాగుణం నేర్చుకోవాలి, మనో నిగ్రహం నేర్చుకోవాలి, ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవాలి. ఇవన్నీ లేవు అన్నట్టు మాతాజీ మనకి ఇప్పుడు పొద్దున్న లేస్తే మన పనిలో బిజీగా ఉండడము, నాకు ఈ బిల్డింగ్ కావాలి, అది కావాలి, పిల్లకి పెళ్లిగా, ఇలా అన్ని భౌతిక కల్మశాలు. ప్రతిదీ మనము ఎవ్రీ డే టు డే లైఫ్ లో ప్రొఫెషనల్ గురించి కానివ్వండి, పర్సనల్ గురించి కానివ్వండి, ఫ్రెండ్స్ గురించి కానివ్వండి, రిలేటివ్స్ గురించి కానివ్వండి, మన పర్సనల్ గా కూడా ప్రతీది మనం కల్మశాల నుండే ఉన్నాం మాతాజీ. బంధాలు, బహుబంధాలు. హరే కృష్ణ మాతాజీ. అంటే మాతాజీ ఇప్పుడు మనం భౌతిక అంటే ఈ త్రిగుణాలని మనము దాటగలుగుతూ ఉంటే మనం కల్మశాల నుంచి దూరం అవుతున్నట్టేనా మాతాజీ? ఆ త్రిగుణాలని దాటగలుగుతున్నాము అన్న సత్వగుణంలో ఉన్నా గాని కల్మశాలు ఉంటాయి మాతాజీ. భౌతికమైన కల్మశాలు అంటే ఇప్పుడు మనం చెప్పినవే కాకుండా మనలో తెలియకుండా ఎన్నో జన్మల నుంచి పోగుపడిన కల్మశాలు కూడా ఉంటాయి మాతాజీ. అవి ఉన్నాయని మనకే తెలియదు అనమాట, కానీ మనలో నిగూఢంగా దాగి ఉంటాయి కొన్ని కల్మశాలు. ఎప్పుడంటే కొన్ని కొన్ని సందర్భాలలో అవి బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ మనం ఈ క్వశ్చన్ చదువుతుంటే ఇప్పుడు మనం అందరం చర్చిస్తున్నాము, నేనేమో చెప్తున్నాను, మీరు వింటున్నారు. విన్నప్పుడు ఒక క్వశ్చన్ క్వశ్చన్ వేశాను, ఎవరు ఆన్సర్ చెప్పలేదు, ఎవరన్నా ఒకళ్ళే ఆన్సర్ చెప్పారనుకోండి. అయితే మనం అంటాము బయటికి, ఆహా నాకేమి నన్ను బాగా చెప్పావని మెచ్చుకోవాలని నాకు లేదు అని మనం అంటాం. ఒక్కొక్కసారి లోపల ఎక్కడో ఆ భావం ఉండి ఉండొచ్చు నన్ను అందరూ మెచ్చుకోవాలి అని, కానీ అది లోపల దాగి ఉంటుంది అనమాట. అది పెద్ద కల్మషమని నేను చెప్పట్లేదు. ఆ విధంగా కొన్ని లోపల దాగి ఉంటాయి కొన్ని, అవి ఎప్పుడో సమయం సందర్భం వచ్చినప్పుడు బయటికి వస్తాయి అన్నమాట. అలాంటి కల్మషాలు కూడా మనం భగవంతుణ్ణి కృష్ణ భగవానుణ్ణి కనుక సేవిస్తే అలాంటి కల్మషాల నుంచి కూడా మనము బయటపడతాం. అది ఇక్కడ చెప్పాలని ఆ చెప్తున్నారని ఇంతసేపు చర్చించాను మాతాజీ. ఎందుకంటే కల్మశాలు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బయట చెప్పే మాత్రమే కల్మశాలు అనుకుంటారు, కానీ ప్రతి మనిషిలో నిగూఢంగా దాగి ఎన్నో కల్మశాలు ఉంటాయన్నమాట. చదవండి మాతాజీ. ఆ చదవండి మాతాజీ. ఇచ్చట ప్రతిలబ్ధాత్మ లాభ అనేది పదము ప్రయోగించబడినది. ఆత్మలాభమునగా ఆత్మానుభూతిని పడేటని భావము. సాధారణముగా బద్ధజీవులు తమ ఆత్మను కోల్పోయి ఉందురు, కానీ ఆత్మదర్శులు మాత్రము ఆత్మ ఎరిగి ఉందురు. అత్యున్నతమగు యోగ పూర్ణత్వమును పడియగోరు అట్టి ఆత్మదర్శి యవనులకు స్త్రీలతో సాంగత్యము నిరపరాదని ఇచ్చట ఉపదేశించబడినది. కానీ నవీన కాలమునందు పెక్కురు దుర్మార్గులు స్త్రీతో ఇష్టము వచ్చినట్లుగా భోగించుచుననే యోగి కావచ్చునచు ప్రచారము కావించవచ్చును. స్త్రీతో ఇష్టం వచ్చినట్టు భోగించినా కూడా యోగి కావచ్చునని ప్రచారము కావించుచున్నారు. ప్రామాణికమగు ఏ యోగ విధానములందు స్త్రీ సాంగత్యం అంగీకరింపబడలేదు. స్త్రీ సాంగత్యము నరక ద్వారమని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. కనుకనే వైదిక నాగరికత యందు స్త్రీ సాంగత్యము తీవ్రముగా
నియంత్రించబడినది. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అనే మూడు ఆశ్రమముల వారికి స్త్రీ సాంగత్యం పూర్తిగా నిషేధింపబడినది. కేవలము గృహస్థులకి స్త్రీ సాంగత్యమునకు అనుమతి వసగబడినది. ఆ సంబంధం కూడా కేవలం సంతానం పొందటకు మాత్రమే పరిమితం చేయబడినది. కానీ ఎవరేని ఈ భౌతిక జగమందే ఎల్లప్పుడూ వసింపకోరినచో అనీతముగా స్త్రీ సాంగత్యమును నిలుపవచ్చును. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు మాతాజీ, మనము నార్మల్ గా ఏ విధంగా అనుకుంటామంటే ఆ లోకం అలా మారిపోయింది అన్నమాట. వాళ్ళు చేసే మనం చేసే తప్పు పనులు, స్త్రీలతో ఏ విధంగా సాంగత్యాన్ని కలిగి ఉన్నా కానీ ఆ వాళ్ళు గొప్ప యోగులుగా ఆ వాళ్ళు గొప్ప సన్యాసులుగా చలామణి అయిపోతున్నారు ఈ లోకంలో. అది చేయడం కూడా తప్పేం కాదు, అది కూడా భగవంతుడి సృష్టిలోని భాగమే. అది కూడా తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే ఆ మనము ఆ ముక్తిని సాధించగలము అని మూర్ఖమైన వాదనలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కానీ అది ఎప్పుడు కూడా ఆ సరైంది కాదు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా చెప్పారు, మనం భగవద్గీతలో ఇప్పుడు చర్చిస్తున్నాం కదండి ధ్యాన యోగంలో, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అయినా ఎలా ఉండాలి. మళ్ళీ ఆ అష్టాంగ యోగం గురించి కూడా చర్చించాం మనం. ఒక యోగి అనేవాడు, ఒక ధ్యానపరుడైనా యోగి అయినా భగవంతుడు భక్తి యోగం చేసే భక్తుడైనా సరే ఖచ్చితంగా ఈ వర్ణాశ్రమ ధర్మాలని పాటించాల్సిందే. కేవలం గృహస్థులకు మాత్రమే స్త్రీ సాంగత్యం ఉంటుంది, అది కూడా సంతానం కోసమే. మిగిలిన వాళ్ళు ఏదో ఒక పేరు చెప్పుకొని అది ఏం చేసినా కానీ అది అంత తప్పే. అది ఆ ఏ విధంగా అంటే శాస్త్రాలలో చెప్పింది వాళ్ళకి ఇష్టానుసారము వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారనమాట. ఏది కరెక్ట్ గా శాస్త్రంలో ఉంది అని తెలుసుకోరు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మార్చుకుంటారు. ఇంకొకటి మాతాజీ 40 శ్లోకము. యోపయాతి శనైర్మాయా, యోపయాతి శనైర్మాయా, యోషిద్దేవ వినిర్మిత, యోషిద్దేవ వినిర్మిత, తామీక్షేతాత్మనో మృత్యుం, తామీక్షేతాత్మనో మృత్యుం, తృణైకూపానివామృతం, తృణైకూపామివామృతం. భగవద్ రచితమగు స్త్రీ రూపము మాయకు ప్రాతినిధ్యమై ఉన్నది. సేవల నందుట ద్వారా అట్టి మాయతో సాంగత్యము నిరుపువాడు గడ్డిచే కప్పబడిన అందకూపం వలె అది మృత్యుగతియేనని నిక్కముగా తెలుసుకోవలసి ఉన్నది అంటున్నారు. ఏమంటున్నారంటే, ఒక బావి ఉందనుకోండి, మనం పోయే దారిలో దాన్ని మొత్తం గడ్డితోని కప్పేశారు. కప్పేస్తే మనకి ఆ నడిచే వాళ్ళకి అర్థమవుతుందండి అక్కడ కింద బావి ఉందని. ఆ గడ్డి తీసేస్తేనే మనకు అర్థమవుతుంది. అదే విధంగా స్త్రీ సాంగత్యము ఏ విధంగా ఉంటుందంటే, అదే విధంగా మనము స్త్రీలతో సాంగత్యం చేస్తే మనకు తెలియకుండానే అంటే అజ్ఞానంతోని మనము అందకూపంలో పడిపోతాం అన్నమాట. ఖచ్చితంగా అందకూపం అంటే ఏంటండి, చీకటిగా ఉన్న బావి అందకూపం అంటే. ఆ విధంగా అందకూపంలో పడిపోవడం మనం ఖచ్చితం అని చెప్తున్నారు. 'పాడుబడిన బావి గడ్డిచే కప్పబడి ఉండగా ఆ విషయము నెరుగని పాందుడు దానిలో పడుట కొన్ని మార్లు జరుగుచుండును. అట్టి వాణికి మృత్యువు తథ్యము. అదే విధంగా సేవల నందుట ద్వారా పురుషునికి స్త్రీతో సాంగత్యము ఆరంభమగును. పురుషుని సేవించుట కొరకే స్త్రీ భగవానునిచే రచింపబడుట అందులకు కారణము. ఆమె సేవను అంగీకరించుట ద్వారా పురుషుడు బందీయగును. ఆమె నరకద్వారమని అతడు ఎరగకున్నచో మరింత విచ్చలవిడిగా ఆ సాంగత్యమును కొనసాగించును. ఆధ్యాత్మిక స్థాయికి చేరగోరు వారికి ఇది మితము కాదుంచబడినది. హైందవ సాంప్రదాయమున 50 ఏండ్ల కిందట అట్టి సాంగత్యము పరిమితముగా ఉంచబడినది. పగటి సమయమున భార్య భర్తను చూడగలిగిడిదే కాదు, గృహస్థులకు విడిగా నివాస గృహములు ఉండెడివి.
గృహాంతర భాగములు స్త్రీలకు కేటాయించబడగా వెలుపలి భాగములకు పురుషులకు కేటాయించబడినవి. స్త్రీతో సేవలు చేయించుకొనుట పరమ సుఖముగా గోచరించినను అట్టి సేవను అంగీకరించినప్పుడు మనుజుడు అతి సావధానుడై ఉండవలెను. స్త్రీ రూపిణి నరక మార్గమనియు లేదా ఆత్మ విస్మృతికి కారణమనియు స్పష్టంగా తెలుపబడుటయే దానికి కారణము. ఆధ్యాత్మికానుభూతి పదమునకు ఆమె అవరోధము కలిగించును. స్త్రీ యొక్క సాంగత్యము కోరుకున్నా స్త్రీతోని సేవలని అందుకున్నా గాని మనము ఖచ్చితంగా దానికి మనము మూల్యం అనేది చెల్లించుకోవాలన్నమాట. మూల్యం చెల్లించుకోకుండా ఉండలేమని చెప్తున్నారు. భగవంతుడు సృష్టిని అలా సృష్టించాడు, స్త్రీ సేవ చేయడానికి పురుషుడు సేవలు అందుకోవడానికి. ఆ సేవలు చేయించుకోవడంలోనే ఆ ఉండిపోయి ఆమె సాంగత్యంలో ఇంకా ఎక్కువ ఉండిపోయి ఎక్కువగా ఆకర్షితుడవుతాడనమాట స్త్రీకి పురుషుడు. ఆ విధంగా అందుకని ఎప్పుడైనా సేవలు అందించుకోవటప్పుడు కూడా పరమ జాగ్రత్తగా జాగరూకుతో ఉండాలి అంటున్నారు. అందుకే స్త్రీ సేవలు చేస్తుంది కదా అని మనం ఆ సేవలకి గనక అనురక్తులం అయిపోతే పురుషుడు ఆయన ఇంకా ఖచ్చితంగా భగవంతుడికి దూరమైనట్లే. ఎంత సేవలు స్త్రీ చేసినా జాగరూకతో ఉండడం అంటే వీలైనంత పురుషులు కూడా తమ పనులు తామే చేసుకోవడం మంచిది. చేస్తున్నారు కదా అని చేయించుకుంటే ఏమవుతుందండి, ఇంకా వాళ్ళు లేకపోతే ఉండలేని పరిస్థితికి పురుషుడు వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా ఆ వాళ్ళలో వాళ్ళకి దాసులు కాకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద ఆధారపడడం అనేది తగ్గించుకోవాలి. ఆ విధంగా నువ్వు ఎక్కువగా స్త్రీలతోని సేవలని పొందితే అది భగవంతుడికి నిన్ను దూరం చేస్తుంది, భగవద్ధామానికి నిన్ను దూరం చేస్తుంది. నువ్వు భగవంతుడికి దగ్గర కావాలనుకుంటున్నావా, సేవలు చేయించుకోవడం తగ్గించి మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా వీలైతే భక్తియుత సేవను కూడా చేయాలి భగవంతుడికి. అప్పుడు భగవంతుని భక్తియుత సేవ చేస్తేనే మనము ఈ విధంగా ఉన్న ఈ కల్మశాల అన్నిటి నుంచి కూడా బయటపడగలం అన్నమాట. 41వ శ్లోకం అండి. చదవండి మాతాజీ. యా మన్యతే పతిం మోహాన్ మాన్మాయాం వృషభాయితిం స్త్రీత్వం స్త్రీ సంగతః ప్రాప్తో పిత్తాపత్య గృహప్రదం. గత జన్మమున స్త్రీ సాంగత్య ఫలితముగా స్త్రీ రూపమును పొందిన జీవుడు ధనము సంతానము గృహాదులను సగురు భర్త రూపమున గల మాయనే మోహవశుడై కాల్చుచుండును. గత జన్మంలో స్త్రీ సాంగత్య ఫలితంగా స్త్రీ రూపమును పొందిన ధనము సంతానము గృహాదుల నొసగు భర్త రూపమున మాయచే వశుడై గాంచుచుండును. మాయనే మోహవశుడై గాంచుచుండును. స్త్రీ కూడా తన గత జన్మమున పురుషుడే అనియు కానీ భార్య ఎడగల అమితాసక్తి కారణమున ఇప్పుడు స్త్రీ రూపము కలిగినదనియు ఈ శ్లోకమును బట్టి తెలియచున్నది. మరణ సమయ నా మనుజుడు ఏది తలచునో దానినుసరించియే తదుపరి జన్మము కలుగునని భగవద్గీత ధృవపరచబడినది. ఎవరేని భార్య ఎడ అమితాసక్తుడైనచో మరణ సమయమున అతడు ఆమెను గూర్చియే చింతించును. తత్ఫలితంగా అతడు తదుపరి జన్మ స్త్రీ దేహమును పొందును. అదే విధముగా స్త్రీ తన మరణ సమయమున భర్తను గురించి ఆలోచించిన తదుపరి జన్మము సమానముగానే పురుష దేహము బడేను. కనుకనే హైందవ శాస్త్రములందు స్త్రీ పాతివర్త్యమును గూర్చియు భర్త ఎడ ఆమెకు గల భక్తి గూర్చియు విశేషముగా బలపరచబడినది. స్త్రీకి భర్త ఎడ గల ఆసక్తి ఆమెను తదుపరి జన్మమున పురుష దేహమును ఉద్ధరించగా స్త్రీ ఎడ ఆసక్తి పురుషుని పతితుని గావించి తదుపరి జన్మమున స్త్రీ దేహమును కలుగజేయును. చూసి మీకు అదేంటి మాతాజీ, పురుషులంత గ్రేటా, స్త్రీలేమన్నా తక్కువ? ఇది పురుషుడు చనిపోయే సమయంలో భర్త భార్య గురించి ఆలోచిస్తే ఆయన స్త్రీలాగా పుట్టుతాడు,
ఒకవేళ భార్య భర్తగా భర్త గురించి ఆలోచిస్తే ఆమెకు పురుష దేహం వస్తుంది అంటున్నారు. పురుషుడిగా ఉండడమేమో ఆమె ఉద్ధరించబడము, స్త్రీగా పుట్టడమేమో ఇదేమో ఆ చాలా తక్కువ పతితుడు కావడమా అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్త్రీలని ఆ విధంగా చెప్తారు శాస్త్రాలలో. ఆ ఎక్కువగా ఏమంటారంటే శాస్త్ర జ్ఞానం అనేది స్త్రీలు ఎక్కువగా ఏ విధంగా ఉంటారంటే ఎమోషనల్ గా ఉంటారనమాట. ఏ విషయమైనా ఎమోషనల్ గా తీసుకుంటారు, లాజికల్ గా ఆలోచించడము, ఆ తర్కంతో ఆలోచించడం స్త్రీలు తక్కువ అని చెప్తారు. ఎందుకంటే ఆ ఎమోషనల్ గా ఆలోచించడం వలన ఆ ఏ విషయానికైనా ఎక్కువగా అటాచ్ అయిపోతారు తొందరగా. మనం ఏం చేయాలనుకుంటున్నామండి, భగవద్గీతలో ఏం చెప్తారు మనకి కృష్ణ భగవానుడు, నువ్వు ఏ విషయంతో అయినా సంగత్వాన్ని పొందకు, అసంగత్వంలో ఉండు. ఎక్కువగా ఏ విషయంతో అయినా సంగత్వం పొంది మమేకం అయిపోతే నువ్వు భౌతిక బంధాలలో చిక్కుకుంటావు అని చెప్తారు. స్త్రీ ఎక్కువగా ప్రతి చిన్న విషయంతో ఎక్కువగా సంగత్వాన్ని పొంది ఉంటుంది. ఆ మళ్ళీ ఎవరైనా చెప్తే ఏదైనా తర్కబద్ధంగా ఆలోచించకుండా ఎక్కువగా వాళ్ళని ఫాలో అవడానికి ప్రయత్నిస్తుంది అనమాట స్త్రీ. ఆ తర్కం అనేది తక్కువ, లాజికల్ గా ఆలోచించదు, ఏదైనా కానీ ఎమోషనల్ గా ఆలోచిస్తుంది. అందుకని ఆధ్యాత్మికంగా కూడా స్త్రీలు తొందరగా ముందుకు పోలేరని, ఎవరైనా వచ్చి డీవియేట్ చేస్తే వాళ్ళు తొందరగా డీవియేట్ అవుతారని చెప్తారండి. అందుగురించి ఇక్కడ చెప్తున్నారు తప్ప స్త్రీలని చాలా గొప్పగా శ్రీల ప్రభుపాదుల వారు ఆ మెచ్చుకున్న శ్లోకాలు కూడా చాలా ఉన్నాయి మాతాజీ. భగవద్గీత యందు తెలుపబడినట్లు స్థూల సూక్ష్మ దేహములు రెండును కేవలము దుస్తులనియే మనము సదా గుర్తుంచుకొనవలెను. జీవునకు అది బయట దుస్తులు, లోపలి దుస్తులు మాత్రమే. స్త్రీ నగుట లేదా పురుషుని నగుట కేవలం దుస్తులను మార్చుటయే స్వభావరీత్యా. ఆత్మ నిజమునకు భగవానుని తటస్థ శక్తిగా వర్గీకరింపబడిన కారణమున ప్రతి జీవుడు అసలుగా స్త్రీ రూపుడే, స్త్రీ స్వరూపుడే, అనగా పోగింపబడువాడే. భవబంధము నుండి బయటపడుటకు పురుష జన్మమునందే అధిక అవకాశము కలుగును. స్త్రీ దేహము అట్టి అవకాశం అల్పముగానుండును. కనుకనే స్త్రీ యడ ఆసక్తిని పెంచుకుని భౌతిక లోకమున విపరీతముగా తగులుకొనుచు పురుష జన్మమును వృధా చేసుకొని రాదని ఈ శ్లోకమున సూచించబడినది. అట్లో నర్చించచో తదుపరి జన్మమున స్త్రీ దేహము పొందవలసి వచ్చును. స్త్రీ సాధారణంగా సంపత్తి, ఆభరణములు, గృహోపకరణములు, దుస్తులు వంటి విషయేంద్రియముల కలిగి ఉండును. విషయేంద్రియముల యందు ప్రియమును కలిగి ఉండును. వాటన్నిటినీ భర్త తగినంతగా ఒసగినచో ఆమె సంతృప్తి చెందును. నిజమునకు స్త్రీ పురుషుల నడుమ గల సంబంధము మిగుల జటిలమైనది. తర్వాత ఇక్కడ మరి చెప్పుకుందాం మాతాజీ. అదే చెప్తున్నారండి ఇక్కడ, ఎప్పుడైతే స్వభావరీత్యా ఆత్మ నిజమునకు భగవానుడి తటస్థ శక్తిగా వర్గీకరింపబడిన కారణమున ప్రతి జీవుడు అసలుగా స్త్రీ స్వరూపుడే. మామూలుగా స్త్రీ స్వరూపం అని ఎందుకంటారండి, ఎవరైనా సరే ఇక్కడ భోక్త ఎవరండి, భోక్త ఓన్లీ కృష్ణ భగవానుడు మాత్రమే భోక్త, మిగిలిన వాళ్ళందరూ కూడా భోగింపబడే వాళ్ళే. అంటే మనము అందరము ఆయనకి సేవల్ని అందిస్తాము, ఆయన సేవల్ని తీసుకుంటాడు. భోక్త కృష్ణ భగవానుడే అయినప్పుడు భోగింప బడేవారు అందరూ కూడా స్త్రీలే, అందరిది కూడా స్త్రీ స్వరూపమే అంటారు. అందుకే కృష్ణధాములలో కృష్ణ భగవానుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీలే అనమాట. అంటే స్త్రీ రూపమే ఉంటుంది. ఎందుకంటే భోగింపబడే వాళ్ళు స్త్రీ అయితే మొత్తము స్త్రీలే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు ఆ ఒక జీవి యొక్క ఆ రూపము మనము కృష్ణధామంలో స్త్రీ రూపమే. స్త్రీ రూపము అంటే ఆ భావన, భగవంతుడు మాత్రమే భోక్త, మేమందరం భోగింపబడే వాళ్ళము అనే ఆలోచననే అదే ఒక స్త్రీ రూపం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ విధంగా ఆ విధంగా చూస్తే ప్రతి జీవి కూడా స్త్రీ స్వరూపుడే, భోగింపబడువాడే అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనము ఈ భవబంధాల నుంచి బయటపడాలి అంటే పురుషుడి యొక్క జన్మ అనేది ఉత్తమమైనది. ఎందుకంటే
స్త్రీలకి ఎక్కువగా భౌతికమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ఏమేం చెప్పారండి ఇక్కడ? స్త్రీలు సంపత్తులు, ఆభరణాలు, ఆస్తులు, గృహోపకరణాలు అంటే ఎక్కువ ఎక్కువ ఏదైనా బెస్ట్ థింగ్ ఏదైనా మార్కెట్లోకి వచ్చిందంటే అది మన ఇంట్లోకి రావాలి. ఆ విధంగా స్త్రీ ఎక్కువగా భౌతికమైన విషయాలతోని సంగత్వాన్ని పొంది ఉంటుంది. ఆ విధంగా ఉండబట్టి స్త్రీలు తొందరగా వాళ్ళు ముక్తి పదం వైపు వెళ్ళలేరన్నమాట. కానీ పురుషుడు చాలా సులభంగా వెళ్ళగలడు. ఎందుకంటే స్త్రీ పిల్లల విషయంలో అయినా బయట విషయాల్లో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది స్త్రీకి. అందుకని చూడండి, పెళ్ళైనాక కూడా ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. కానీ మగపిల్లలకి అంతగా అటాచ్మెంట్ పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రుల మీద ఉండదు. బాధ్యతగా నిర్వర్తిస్తారు కానీ ఎక్కువగా చూడండి, ఒక కూతురు పుట్టింటి వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడుతుంది, ఒక పురుషుడు ఎన్నిసార్లు పుట్టింటి వాళ్ళతో మాట్లాడతాడు. వాడి ఇద్దరు ఎక్కడైనా వేరే ప్రదేశంలో ఉన్నా కానీ వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మనకి కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే పురుషుడు ఏ విషయంతో ఎక్కువగా సంగత్వాన్ని పొందాడు, స్త్రీ ఎక్కువగా సంగత్వాన్ని పొందుతుంది. అందుకని పురుష జన్మ ఎత్తిన వాడు సులభంగా ముక్తి పాత్రలో వెళ్ళగలడు. ఆయన ఏం చేసినా ఇంట్లో వాళ్ళది ఫైనల్ అథారిటీ ఉంటారు, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు అనుకుంటే వాళ్ళు భక్తులు ఈజీగా కాగలరు. కానీ స్త్రీ అనుకుంటే అనుకోకపోతే, స్త్రీ అనుకున్నా అనుకోకపోయినా తొందరగా వెళ్ళలేదన్నమాట. అనుకుంటే ఆమెకు ముక్తి మార్గంలో వెళ్ళాలంటే కుటుంబం యొక్క సహకారం అవసరం. కానీ పురుషుడు ఏదనుకుంటే అది ఆయన చేసుకోగలిగే ఆయనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట. స్త్రీ సాంగత్యం అంగీకరించుట ఎందు అతి సావధానుడై ఉండవలను. కానీ కృష్ణ భక్తి భావనా స్థితి ఎందు మాత్రం ఏది ఏమైనా అక్కడ వదిలేశారా? ఏది ఏమైనా సారాంశం ఏమనగా అక్కడ ఏది ఏమైనాను సారాంశం ఏమనగా ఆధ్యాత్మికానుభవ స్థితిని బడయగోరువాడు స్త్రీ సాంగత్యమును అంగీకరించుటయందు అతి సావధానుడై ఉండవలెను. కానీ కృష్ణభక్తి భావనా స్థితి ఎందు మాత్రము అట్టి సాంగత్య నిర్బంధము సడలిపోగలదు. ఎలయన స్త్రీ పురుషుల ఆసక్తి ఇద్దరిపై అంటే ఒండ్రులపై, అంటే పురుషుల ఆసక్తి ఒండ్రులపై కాక శ్రీకృష్ణుడిపై ఉన్నచో భవబంధము నుండి బయటపడి కృష్ణధామమున చేరుటకు ఇరువురు సమానముగా యోగ్యులై ఉండరు. భగవద్గీత యందు ధృవపరచబడినట్లుగా కృష్ణ భక్తిని శ్రద్ధతో చేపట్టిన వాడెవరైనను స్త్రీ కానీ అల్పజ్ఞుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఎవరైనా సరే కృష్ణధామం చేరగలడు. అనగా పురుషుడు స్త్రీ యందు ఆసక్తుడు కాక స్త్రీ పురుషుని యందు ఆసక్తిని చెందక వారిరువురు కృష్ణ ప్రేమ యందు అనురక్తులు కావలను. అప్పుడే భావబంధం నుండి బయటకు వారిరువురికి అవకాశం లభించగలదు. ఎవరైతే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ తగ్గి భగవద్ధామానికి చేరాలి అంటే వాళ్ళిద్దరికీ కూడా కృష్ణ భక్తులై ఉండాలి. కృష్ణ భక్తులు అయితేనే ఈ భౌతికమైన విషయాల మీద భౌతికమైన బంధాల మీద వాళ్ళు ఎక్కువగా వాళ్ళతో భౌతికమైన విషయాల్లో భౌతికమైన బంధాలలోనే ఉన్న దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వరన్నమాట. నిరంతరము వాటి గురించే ఆలోచించకుండా ఉంటారు. ఆ విధంగా కృష్ణ భక్తులైన వాళ్ళు ఈ భౌతికమైన బంధాల నుంచి బయటపడడం సులభము. నువ్వు కృష్ణ భక్తిలో లేకపోతే నువ్వు ఎంత ధ్యానం చెయ్యి, ఎన్ని గంటలు మెడిటేషన్ చెయ్యి, లేకపోతే ఎన్ని రోజులు ఎన్ని కొబ్బరికాయలు కొట్టు, ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని తీర్థయాత్రలు చెయ్యి, దానివల్ల ఫలితం లేదు. ఎప్పుడైతే కృష్ణ భక్తుడు అవుతావో మన కృష్ణ భక్తి సాధనలో మనం భగవంతుడి నామ జపం చేస్తూ ఉంటే మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి మన కంట్రోల్లోకి వస్తాయి. ఎప్పుడైతే అవన్నీ మన కంట్రోల్లోకి వచ్చాయో మనము ఇంకా భగవద్ధామము భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని భగవద్ధామం చేరుకోవడం ఈజీ. మన మనసు, శరీరం, బుద్ధి మన కంట్రోల్లో ఉంటే ఏం చేస్తాం మాతాజీ? మనము అన్ని పనులు టైంకి చేసుకొని కృష్ణుడికి ఎక్కువగా టైం ఇస్తాం. అనవసరమైన విషయాలకి మనకి దగ్గర టైం ఉండదు. వాటి గురించి ఆలోచించడానికి కానీ, వాళ్ళ దగ్గరికి పోవడానికి, అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కానీ టైం ఉండదు.
నువ్వు టైం లేకుండా ఫోకస్డ్ మీద ఫోకస్డ్ గా భగవంతు మీదనే ధ్యాస పెడితే ఖచ్చితంగా భగవద్ధామం చేరడం అనేది చాలా సులభం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ మనం ఇవాళ స్త్రీ ఆకర్షణ ఆకర్షణకు లోను కావడం అన్నితే ఎలా ఎంత డేంజరు, అందుకే కియోపాత్ర అంటే ఆ ఒక పెద్ద చక్రవర్తి కూడా ఆమె యొక్క అందానికి లోబడిపోయాడు. అంటే మరి సృష్టించిన ఆమెనే అంత అందంగా ఉంది అంటే ఆమెని సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకా ఎంత అందంగా ఉంటారో అని మనం ఇవాళ చర్చించుకున్నాము. ఈవెన్ హరిదాస్ ఠాకూర్ కూడా ఒక వైశ్య ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఎంత ఇది చేసినా కానీ ఆయన ఆమెనే భక్తుడుగా చేసేసాడు, కానీ స్త్రీ సంగత్యానికి మాత్రం పోలేదు అని తెలుసుకున్నాము. భగవంతుడు కూడా ఆకర్షింపబడతాడు, అయితే ఆయనది ఆకర్షణ అంటే కేవలము ఆయన ఆంతరంగిక శక్తి, అంటే అది భౌతిక ప్రేమ కాదు, అది ఆధ్యాత్మిక ప్రేమ అని తెలుసుకున్నాము. అయితే ఒకరోజు రాధారాణి వాళ్ళ శిష్యులు కూడా ఆమెను అడిగారన్నారు, ఏంటి నువ్వు ఎప్పుడు శ్రీకృష్ణుని పట్లనే ఉంటావు, అది ఎటర్నల్ అంటే అది అలాంటి ఏమి ఎక్స్పెక్టేషన్ లేనటువంటి ఒక ఒక ప్రేమని రాధారాణి శ్రీకృష్ణ భగవాను పట్ల ఉంటుంది అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఆమెకి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం, దానికి కారణాలేమి లేవు అని. అదేవిధంగా మదన మోహనుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను మనం పూజిస్తే ప్రేమిస్తే అది మనకి మంచిది, భౌతిక కల్మషాల నుండి మనము బయటపడతామని తెలుసుకున్నాము. యోగి అంటే ఎవరు, యోగి యోగి యొక్క లక్ష్యం ఏంటి అంటే యోగి అంటే ప్రయత్నం చేసేది చేసే దారిలో ఉండేటువంటిది యోగం అని అర్థం. భగవంతుని ప్రయత్నం చేసేది యోగి అయితే భగవంతుని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు యోగి అని, ప్రయత్నం చేసేది అయితే యోగం అని అంటాము. అదేవిధంగా భగవంతుని ప్రయత్నం అనంతరం చేసేవాడు యోగి అని. యోగానికి యోగికి ఉన్నటువంటి విశేషత్వం కూడా తెలుసుకున్నాము. భౌతిక కల్మషాల నుండి విముక్తి కలగడం అంటే కొన్నిసార్లు మనము ఇప్పుడు చర్చించుకున్నటువంటి విషయాలే కాకుండా కొన్ని సందర్భాలలో కల్మషాలు మన మనసులో ఉన్నటువంటి కల్మషాలు అలాగే ఉండిపోతాయి, సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క భక్తి భావనలో ఉంటామో అప్పుడు మనకి తెలియనటువంటి నిగూఢ కల్మషాలు కూడా బయటికి వస్తాయి, అది కేవలము అని తెలుసుకున్నాం. కృష్ణ భక్తిలో ఉంటే కూడా ఇలా జరుగుతుంది అని. అదే కాకుండా ఇక్కడ గృహస్థుల యొక్క కర్తవ్యం అంటే ఒక స్త్రీ సాంగత్యం కానివ్వండి, ఒక వైవాహిక సంబంధం ఉంటేనే మంచిది, అది గృహస్థుల ద్వారా ఉంటేనే మంచిది అని తెలుసుకున్నాము. అదేవిధంగా స్త్రీలు సేవలు చేయాలి, పురుషుడు సేవలను అనుభవించాలి అనేది తెలుసుకున్నాం. అట్లానే పురుషులు కూడా తమ యొక్క భావాన్ని తమయంతు కర్తవ్యాలను వాళ్ళు కూడా చేయాలి. అయితే ఇక్కడ నాకేం అర్థమైందంటే స్త్రీలు పురుషులు మేము అనుకుంటాము పురుషులు కూడా పనిచేయనియండి, స్త్రీలు మాత్రమే పనిచేయడము అని. అయితే ఇక్కడ ఎంత మంచిగా ప్రభుపాద వాళ్ళు చెప్పారంటే పురుషులు స్త్రీ ఇంత పని చేస్తుంది, నాకు ఇంత సర్వీస్ చేస్తుంది, నాకు ఇంత అటెన్షన్ ఇస్తుంది అని కేవలము భార్య సేవలను అనుభవిస్తూ ఆయన అక్కడే పరధ్యానపడం కాకుండా భక్తి యొక్క సేవలో కూడా ఆయన రాణించాలి అంటే ఈ పనిని కొంచెం తగ్గించి ఆయన కూడా పనిని చేసుకోవాలి, అంటే భక్తియుత సేవ ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుండి కూడా తెలుసుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి జీవులు అంటే కృష్ణుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళంతా స్త్రీలే. ఇవాళ మళ్ళీ అదే మళ్ళీ చర్చించుకున్నాము, ప్రతి జీవి కూడా స్త్రీ రూపమే, కృష్ణుడు మాత్రమే పురుషుడు భోక్త, మనం మిగిలిన వాళ్ళందరూ స్త్రీ రూపమే అని తెలుసుకున్నాము. ఇంకా స్త్రీలు చాలా సార్లు ముక్తికి రావడం కొంచెం కష్టం, ఎందుకంటే వీళ్ళకి చాలా సంపత్తు పైన, గృహోపకరణాల పైన, ఆభరణాల పైన, ఇలా అన్నిటిపైన చాలా ఎక్కువ వ్యామోహం ఉంటుంది, వాటి కోసమే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ పురుషులు మాత్రం ఆ విధంగా ఉండరు, వాళ్ళు తొందరగా భక్తులయ్యే అవకాశం ఉంటుంది అని చర్చించుకున్నాము. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. అన్ని కవర్ అయ్యాయా మాతాజీ? అన్ని కవర్ చేశారు మాతాజీ.